లైట్ ఎక్స్పెరిమెంట్స్, కాంతి ప్రయోగాలు. కాంతిని, దర్పాలను, పట్టకాలను ఉపయోగించి అనేక ప్రయోగాలను చేయవచ్చు. ఫిష్ ఆక్వేరియం తొట్టిని తీసుకుని దానిలో 1/3 వంతు నీటిని పోయము. దానిలో కొన్ని చుక్కల డెటాల్ కలపండి. డెటాల్ కలపడం వల్ల కాంతి పరిక్షేపణం చెందును. ఒక సమతల దర్పణం తీసుకుని తొట్టిలో ఉంచి దానిపై 2 లేజర్ కాంతి కిరణాలను పంపండి. ఈ కిరణాలు సమాంతరం ఉండేటట్లు పతనం చెందితే పరావర్తనంలో కూడా సమాంతరంగానే ప్రయాణిస్తాయి. పుటాకార దర్పణం ఉపయోగించి ఈ కాంతి కిరణాలను పరిశీలించినట్లయితే అవి దర్పణాభి వద్ద కేంద్రీకృతమవుతాయి. ఈ ప్రయోగాన్ని చీకటి గదిలో చేసినట్లయితే నాభి ఏర్పడుటను స్పష్టంగా చూడవచ్చును. కుంభాకార దర్పణం ఉపయోగించినట్లయితే కాంతి కిరణాలు డైవర్ట్ కావడం మనం గమనించవచ్చును. ఇప్పుడు ఒక గాజు దిమ్మను తీసుకుని దానిపై ఒక కాంతి కిరణాన్ని ప్రసరింపజేయండి. కాంతి కిరణం వంగి ప్రయాణించుటను మనం గమనించవచ్చును. అదేవిధంగా పట్టకం ఉపయోగించిన ఇదే ఫలితం వచ్చును. ఈ ప్రక్రియను వక్రీభవనం అంటారు. ఈ విధంగా రకరకాల పరికరాలను ఉపయోగించి వేర్వేరు ఫలితాలను మనం చూడవచ్చును. తొలుత లేజర్ కాంతిని నీటి తొట్టి ఉపరితలానికి కొంత కోణం చేస్తూ పంపితే దాని ప్రతిబింబాన్ని వేరొక చోట, అనగా తొట్టి అడుగు భాగాన పరిశీలించవచ్చును.